దేవుని స్తోత్రం నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీస్ అనేటువంటి కార్యక్రమం యొక్క గత ఎపిసోడ్లన్నీ చూసి ఎంతగానో దీవించబడుతున్నారని తెలుసుకొని మేము ఎంతగానో ప్రభుని స్థుతిస్తున్నాం రండి మన సమయమైంది దేవుని వాక్యాన్ని విందాం ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం కేవలము ప్రభువుని మాత్రమే హెచ్చించాలి గనపరచాలి అనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న కార్యక్రమం కనుక ఈ కార్యక్రమం కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం ఇప్పటివరకు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ప్రోత్సహించినటువంటి ప్రార్థించినటువంటి ప్రతి ఒక్కరికి మా హృదయపు లోతుల్లోంచి వందనాలు తెలియజేస్తున్నాం రండి ప్రభు కృపను బట్టి సుమారు నూట నలభై ఎపిసోడ్లు టెలికాస్ట్ చేయడం జరిగింది ఇంకా ఎపిసోడ్లు కూడా ఉన్నాయి ప్రభు చిత్తమైతే ఈ సంవత్సరం ఆఖరికి రెండు వందల ఎపిసోడ్లు కూడా మనం దాటబోతున్నాం ప్రభు కృపను బట్టి టీవీ కార్యక్రమం కొద్దిగా కష్టమైన కార్యక్రమం జరిగించలేమేమో మన ఆర్థిక వనరులు చాలవేమో అనుకున్నాం కానీ ప్రభు కృపను బట్టి ఆయన ఆశ్చర్యమైన సహాయాన్ని అందిస్తూ ఉన్నాడు కనుక ఇలా చేయగలుగుతున్నాం ఇదంతా దేవుని కృప మాత్రమే దేవుని స్తోత్రం రండి మనం దేవుని వాక్యాన్ని విందాం లూకాసు వార్త పదిహేనవ వచ్చాయంలో రెండు వచనాలు చదువుకుందాం లూకాసు వార్త పదిహేను అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుకుందాం అక్కడ మనకందరికీ తెలిసిన లేఖన భాగాలు ఉన్నాయి గత కొన్ని ఎపిసోడ్లుగా ఇంచుమించు లూకాసు వార్త నుంచి ఇప్పటి వరకు యాభైకి పైగా సందేశాలు అందించడానికి ప్రభు సహాయం చేశాడు మనం ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈ చెప్పబడుతున్న విషయాలు ఇవే ఫైనల్ అని కాకుండా వీటిని ఇంకాస్త లోతుగా అధ్యయనం చేయాల్సిందిగా కోరుతున్నాం ఒకవేళ మీరు ఇందులో ఏదైనా విభేదించే విషయాలు ఏమన్నా ఉన్నట్లయితే మాకు తెలియజేయండి తప్పక అటువంటి విషయాలను మేము పరిగణలోకి తీసుకొని ఇంకాస్త మేము లోతుగా ఆలోచించడానికి పరిశీలించడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి దేవుని వాక్యం అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయములో పదకొండో వచ్చినలో ఉన్నట్టుగా బెరయ అనేటువంటి పట్టణంలోని సంఘస్తుల్లాగా పౌలుశీలలు బోధించినా పౌలుశీలనే కాదు అంత్య దినాల్లో ఉన్నటువంటి ఎవరు బోధించినా ఎక్కడ బోధించినా ఏ మాధ్యమం ద్వారా బోధించినా కానీ అవి అలా ఉన్నాయో లేదో అని వాక్యానుసారంగా పరిశీలించాల్సినటువంటి అవసరత ఉంది అలా పరిశీలించని పక్షంలో మనం మోసపోయేటువంటి అవకాశం ఉంది లుకర్స్ వార్త పదిహేను వచ్చాయము ఎనిమిది తొమ్మిది వచనాల్లో వాళ్ళలో మనకు అందరికీ తెలిసిన వాక్య భాగాలు నేను ఈజీ వర్షన్లో కొత్త నిబంధన బెంగళూరు వాళ్ళ పబ్లికేషన్ ఇది నేను చదువుతున్నాను ఒక స్త్రీ దగ్గర పది వెండి నాణ్యాలు ఉన్నాయనుకోండి అందులో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి అది దొరికేదాకా జాగ్రత్తగా వెదకదా దొరికే వెంటనే తన స్నేహితుల్ని ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి పోగొట్టుకున్న నాణ్యం దొరికింది మనమంతా ఆనందించుదాం అని అంటుంది దేవని స్తోత్రం ఈ సందేశం యొక్క టైటిల్ నాణ్యాన్ని పోగొట్టుకున్నటువంటి నారీమణులు నాణ్యం పోగొట్టుకున్నటువంటి కొంతమందిని గురించి మనం ఆలోచిద్దాం మనం ఒక మూడు విషయాలు లేకపోతే మూడు పాయింట్లుగా మనం ఆలోచిద్దాం ఈ మూడు పాయింట్లు చెప్తున్నప్పుడు కొంతమంది స్త్రీల ప్రస్తావన తీసుకొని వస్తాను అంటే ఈ స్త్రీలు పోగొట్టుకున్నారు నాణ్యం పోగొట్టుకున్నారు అని అక్షరార్థంగా అక్కడ రాయబడలేదు కానీ నాణ్యం పోగొట్టుకున్నటువంటి అనుభవంలో దే డి లాస్ట్ ద కాయిన్ బట్ దేవర్ ఇన్ లాస్ట్ కాయిన్ ఎక్స్పీరియన్స్ నాణ్యం పోగొట్టుకున్న అనుభవంలో ఉన్నారు కానీ నాణ్యం పోగొట్టుకున్నారు అని మనం మాట్లాడడం లేదు ఈ రోజుల్లో కూడా మన విలువైనవి మనం పోగొట్టుకుంటుంటే దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైనవి ఆత్మ సంబంధమైనవి పోగొట్టుకున్నట్లు అయితే మనం కూడా నాణ్యం పోగొట్టుకున్న స్త్రీ లాంటి వాళ్ళమే లేకపోతే నాణ్యం పోగొట్టుకున్నటువంటి అనుభవంలో ఉన్న వాళ్ళ లాంటి వాళ్ళమే అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను లూకాసు వార్తలో లేకపోతే ఎక్కువగా ఇతర సువార్తల కన్నా లేకపోతే ఇతర రచయితల కన్నా అనగా మతై మార్కు యోహాన్ల కన్నా ఎక్కువ మంది స్త్రీల ప్రస్తావన లూకా గారు తీసుకువచ్చారు ఆయన సువార్తలో తను యేసు యొక్క మానవత్వాన్ని హ్యుమానిటీ ఆఫ్ జీసస్ లేకపోతే యేసు యొక్క మానవత్వం దేవత్వాన్ని యోహన్ సువార్త ప్రస్తావిస్తే యేసు యొక్క మానవత్వాన్ని యేసు మనిషి కుమారుడు అనేటువంటి ప్రస్తావన తీసుకొని వస్తూ ఆ హ్యుమాని హ్యుమానిటేరియన్ సైడ్లో లూకా ఎక్కువగా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం కనుక ఎక్కువ మంది స్త్రీలు ఎక్కువ మంది విధవరాళ్ళు మిగతా సువార్తల్లో కన్నా లూకాస్ వార్తలను మనకు ఎక్కువగా కనిపిస్తాయి సరే మనకి ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లో నాణ్యం పోగొట్టుకున్న వాళ్ళు కొంతమందిని గురించి నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను లూకాస్ వార్త పదిహేడు వచ్చాయము ముప్పై రెండవ వచ్చినాం లూకాస్ వార్త పదిహేడవ వచ్చాయము ముప్పై రెండవ వచ్చినంలో మనం గమనిస్తే అక్కడ ఒక స్త్రీని గురించి మనం చూస్తున్నాం ఆ స్త్రీ పేరు ప్రస్తావించబడలేదు కానీ ఆ స్త్రీని గురించి రాయబడింది యేసు ప్రభువుల చెప్తున్న చెప్తున్నమాట లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి రిమెంబర్ లోత్స్ వైఫ్ లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి ఎందుకు ప్రభు ఇలా చెప్తున్నాడు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఏంటి పైన వచ్చినాల్లో లోతుదినాలు అని చెప్పాడు దానికి కాస్త పైన దినాలు అన్నాడు దినాలు అని చెప్పి నోబహు భార్య ప్రస్తావన తీసుకొని రాలేదు కానీ లోతు దినాలు అని చెప్పినప్పుడు లోతు ప్రస్తావన తీసుకువచ్చాడు దాని ఏంటి అంటే మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే లోతు దినాలు నోబహు దినాలు అనేది పక్కన పెట్టేసి అసలు ఎందుకు వీటిని చెప్తున్నాడు అంటే మనుష కుమారుని దినాలు అనగా యేసు ప్రభు దినాలు అనగా ఆయన భూమి మీద ఉన్న దినాలని కాదు ఆయన త్వరగా రాబోతున్నాడు మరలా ఇంకోసారి వస్తాడు ద్వితీయాగమనం సెకండ్ కమింగ్ జరగబోతుంది ఆ దినాల్లో ఎలా ఉంటుంది ఆ దినాలని లోతు దినాలతో నోవహు దినాలతో పోల్చి ఆయన ప్రస్తావించాడు ఇక్కడ లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు లోతు భార్య గురించి కాదు మనం ఆలోచించే విషయం మనం ఇంకా కొంతమంది స్త్రీల గురించి 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 వాళ్ళ గురించి ఆలోచించబోతున్నాం ఆ స్త్రీలు ఏంటి వాళ్ళ అనుభవాలు ఏంటి వాళ్ళ అనుభవాలు కూడా కాదు మనం మాట్లాడుకునేది వాళ్ళు పోగొట్టుకున్నటువంటివి ఏంటి వాళ్ళు నాణ్యం పోగొట్టుకున్న అనుభవంలో ప్రశస్తమైనటువంటి వాటిని పోగొట్టుకున్నటువంటి ప్రశస్తమైన బహుమానాల్ని పోగొట్టుకున్నటువంటి ఇంకా చెప్పాలంటే వరాలనుకోండి తలాంతులు అనుకోండి వేరే ఏదో ఆత్మ సంబంధమైన వాటిని ఏదైనా పోగొట్టుకున్నటువంటి వ్యక్తుల్లాగా ఉన్నారు వార్తలోని పదిహేనవ అధ్యాయంలోని రెండవ ఉపమానం ధ్యానించినప్పుడు ఈ స్త్రీ మాత్రమే కాదు పేరు ప్రస్తావించబడని స్త్రీ మాత్రమే కాదు మరికొంతమంది స్త్రీలు కూడా అక్కడక్కడ లేఖనాల్లో నాణ్యాలు పోగొట్టుకున్న అనుభవంలో ఉన్నారు అంతెందుకంటే వాళ్ళ సంగతి కాదు నువ్వు నేను కూడా నాణ్యం పోగొట్టుకున్న అనుభవంలో ఉన్నాం ప్రార్థన నాణ్యం కావచ్చు ఉపవాసపు నాణ్యం కావచ్చు సహవాసపు నాణ్యం కావచ్చు పరిశుద్ధత నాణ్యం కావచ్చు మనం లాస్ట్ కాయిన్ ఎక్స్పీరియన్స్లో ఉన్నాం మనకి ఆలోచిస్తున్న ఆలోచిస్తున్నమాట లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాలి కారణం ఏంటంటే షీ లాస్ట్ ద మోస్ట్ ప్రెషస్ థింగ్ ఆమె ఒకటి తన విలువైన ప్రాణాన్ని పోగొట్టుకుంది విలువైన ప్రాణం అనేటువంటి నాణ్యాన్ని పోగొట్టుకుంటున్నారు తన ప్రాణాన్ని సంపాదించుకోవాలని చూసింది స్వదమ సభ్యురాలుగా ఉండి స్వదమలో శాశ్వతంగా ఉండాలని ఆశించి శపిత నగరం నుంచి బయటికి రావడానికి కాస్త మనసుకు కష్టం అనిపించుకొని తన కష్టంగా ఉంది ఇబ్బందిగానే ఉంది దానిలోంచి రావడం అందుకనే ముందుకు వెళుతుంది కానీ తన మనసు అంతా వైపే ఉంది కాలిపోతూ లేకపోతే మంటలతో మాడిపోతూ దాని యొక్క జ్వాలలు లేకపోతే దాని యొక్క పొగలు ఆకాశానికి ఊవెత్తున లేస్తున్నప్పుడు తన మనసులో ఏదో స్ఫురించింది నేను సంపాదించిందంత నా ఇల్లు నా స్నేహితులు నా బంధుమిత్రాదులు లేకపోతే నా వాళ్ళందరూ కాలిపోతున్నారు అ బర్నింగ్ సిటీ ఇదే నా పరిస్థితి కాబట్టి ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం అని తిరిగి చూసింది తిరిగి చూడకూడదు కారణం ఏంటంటే దేవదూత యొక్క ఆజ్ఞ అది దేవదూత ఆజ్ఞ అనగా దేవుని ఆజ్ఞ దేవుని దూత యొక్క సొంత ఆజ్ఞ కాదు అది అటువంటి ఆజ్ఞను అలక్ష్యం చేసి వెనక్కి చూడడం వల్ల ఆమెకు వచ్చిన నష్టం గురించి మనకు లేఖనాలు రాయబడింది ఆమె తన నాణ్యాన్ని పోగొట్టుకుంది తన ప్రాణం తన జీవం తన లైఫ్నే పోగొట్టుకుంది విలువైన నాణ్యం విలువైనటువంటి ప్రాణాన్ని అటువంటి అమూల్యమైన ఒక ప్రెషస్ గిఫ్ట్ అది ఒక్కసారి మాత్రమే మన జీవిత కాలంలో మనం వాడుకునేటువంటి విలువైనటువంటి వ్యవస్థ లేకపోతే విలువైనది జీవితం జీవితం ఒక్కసారే లైఫ్ ఈజ్ ఓన్లీ వన్స్ మాటి మాటిక్కడేది లేదు మరలా మరలా పుట్టడం మరలా మరలా చావడం అనేది లేదు వాక్యంలో రాయబడింది మానవులందరూ లేకపోతే మనుషులందరూ ఒక్కసారి మృతి పొందాలి తర్వాత తీర్పు జరుగుతుంది తీర్పు తర్వాత పరలోకం నరకం అంతవరకే కానీ మరణ లేకపోతే పునర్జన్మ అనేది బైబిల్ ప్రకారం లేదు అది అబద్ధం కట్టుకథలతో కూడుకున్నదే దానికి మొదటి కొన్ని పదిహేనో అధ్యాయంలో పౌలు గారు వివరణిస్తాడు వాటిలో వెళ్ళడం లేదు పునరుత్నాన్ని క్రైస్తవత్వం విశ్వసిస్తుంది కానీ పునర్జన్మను విశ్వసించడం లేదు పునర్జన్మను వాక్యం కొట్టివేస్తుంది పునరుత్నం రిజరెక్షన్ రెయిన్ కాడినేషన్ అనే సిద్ధాంతాన్ని బైబిల్ కొట్టివేస్తుంది కానీ రిజరెక్షన్ అనేటువంటి సిద్ధాంతాన్ని బైబిల్ ఎంకరేజ్ చేస్తుంది అనేటువంటి సంగతిని మనం గుర్తు చేసుకోవాలి మనం ఆలోచిస్తుండే మొట్టమొదటి మాట విలువైన ప్రాణం నాణ్యం లాంటి లేకపోతే నాణ్యం కన్నా విలువైనటువంటి వెండి నాణ్యం కన్నా బంగారు నాణ్యం కన్నా విలువైనటువంటి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నటువంటి లోతు భార్యలాగా ఉన్నావేమో తను పోగొట్టుకుంది తను తిరిగి పొందుకోలేకపోయింది కొన్నిసార్లు మనం పోగొట్టుకుంటాం కొన్నిసార్లు పొందుకోలేం పోగొట్టుకొని పొందుకున్నావా దేవునికి స్తోత్రం పోగొట్టుకొని పొందుకోలేకపోయావా నీ అంత దౌర్భాగ్యుడు నీ అంత విచారకరమైన విషాదకరమైన వ్యక్తి మరొకటి లేడు అనేట సంగతిని గుర్తు చేస్తున్నాను మనం ఆలోచిస్తున్నట్టు మొట్టమొదటి విషయం నాణ్యాన్ని పోగొట్టుకున్నటువంటి నారీమణుల గురించి ఆలోచిస్తున్నాం నాణ్యాన్ని పోగొట్టుకున్నటువంటి మొట్టమొదటి నారీమణి లూకా వార్త పదిహేడు వచ్చే ముప్పై రెండు వచ్చినలో లోతు భార్య లోతు భార్య ఏంటి ఆ లోతు భార్య పేరేంటి అని ఈ సందర్భంలో మీరు అడగవద్దు ఇప్పుడు ఆ పేర్లు లేకపోతే వాటి సంబంధించిన వివరాలకు మనకు సమయం లేదు కానీ ఒకటి మాత్రం వాస్తవం ఆమె తన విలువైనటువంటి ప్రాణాన్ని పోగొట్టుకుంది అనగా నాణ్యము కన్నా విలువైన తన ప్రాణాన్ని పోగొట్టుకుంది సంపాదించుకోవాలనుకుంటున్నారు కానీ పోగొట్టుకుంటున్నారు ఈ రోజుల్లో కూడా సంఘాల్లో కూడా చాలామంది ఏదో సంపాదించుకోవాలనుకుంటున్నారు పేరు సంపాదించుకోవాలని డబ్బు సంపాదించుకోవాలని ఇంకా ఏదేదో సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు పోగొట్టుకుంటున్న అనుభవంలో ఉన్నారు రెండవ వ్యక్తి దగ్గరికి మనం వచ్చేద్దాం లూకాస్ వార్తలో మనం గమనించినట్టయితే ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాల్లో మనం గమనిస్తే లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాల్లో మనం గమనిస్తే అక్కడ కొంతమంది స్త్రీలు మనకు కనిపిస్తున్నారు అది సిలువ సందర్భం లేకపోతే ప్రభు సిలువ వేయబడుతున్న సందర్భం ఆ సందర్భంలో జరిగినటువంటి కొన్ని విషయాలు అక్కడ ఏం జరుగుతుంది ఆ స్త్రీలకేం జరుగుతుంది మనకందరికీ తెలిసిందే యేసుప్రభు సిలువ వేయబడ్డానికి ముందుగా ఆ స్త్రీలను ఉద్దేశించి చెప్పాడు అమలారా నా కోసం ఏడవద్దు మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పిన సందర్భాన్ని అదే సందర్భం నేను చదువుతున్నాను చాలా ఆ మాట చాలామంది ప్రజలు ఏసు వెనుక నడుస్తూ ఉన్నారు వాళ్ళలో కొందరు స్త్రీలు కూడా ఉన్నారు వాళ్ళు గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఏసు వెనుక నడిచారు యేసు వాళ్ళ వైపు తిరిగి ఎరుషులేము బిడ్లారా నా కోసం దుఃఖించకండి మీకోసం మీ సంతానం కోసం దుఃఖించండి అని చెప్పాడు ఇక్కడ గమనించడానికి గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే రెండవది కొంతమంది స్త్రీలు లేకపోతే చాలామంది ఉన్నారు ప్రజలు కొంతమంది స్త్రీలు కొంతమంది స్త్రీలు అంటే మరియలు ఒక ఇద్దరు ముగ్గురు మరియలు లూకాసు వార్త ఇరవై నాలుగో వచ్చాయంలో కనిపించినట్లుగా లేకపోతే ఏసు పరిచయలో లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయంలో యేసు యొక్క పరిచర్యకు ప్రోత్సహించడానికి యేసు ప్రభు యొక్క పరిచయకి స్పాన్సర్స్గా ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు వాళ్ళ పేర్లు అవి లేవు కానీ కొంతమంది స్త్రీలు ఒక ఐదో ఆరో ఏడో ఎనిమిదో పది మందిలోపు ఆ స్త్రీలు పోగొట్టుకున్నటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను ఒకటి లోతు భార్య విలువైనటువంటి ప్రాణం అనేటువంటి నాణ్యాన్ని పోగొట్టుకుంది రెండవది ఈ స్త్రీలు చూడండి వాళ్ళు కోసం ఏడుస్తున్నారట ఏసుకు అలా జరిగి ఉండకుండా ఉండాల్సింది అయ్యో మా యేసుకి మా బోధకునికి మా గురువుకి మా రబ్బికి ఇలా జరిగిందని ఎంతో బాధిస్తు బాధపడుతున్నారు వాళ్ళు మానుషికమైన బాధలు మనకుంటాయి కానీ మానుషికమైన బాధలు దైవికమైన చిత్తాన్ని దైవిక చిత్తాన్ని నెరవేర్చం దేవుని వాక్యాలు అందుకనే స్పష్టంగా రాయబడింది దైవ చిత్తానుసారమైన దుఃఖము మాత్రమే దేవుని చిత్తానుసారమైన దుఃఖం దైవికమైన విషయాలను బట్టి కలిగిన దుఃఖం మాత్రమే రక్షణార్థమైన మారు మనసులోకి లేకపోతే రక్షణలోకి నడిపిస్తుంది కానీ లోకపరమైనటువంటి మానసికపరమైనటువంటి శారీరకమైన దుఃఖం అది ఆత్మ సంబంధమైన మరణాన్ని కలుగు చేస్తుంది అనే సంగతి మనం మర్చిపోకూడదు మనం ఆలోచిస్తున్న విషయం రెండో విషయం నాణ్యాన్ని పోగొట్టుకున్నటువంటి కొంతమంది నారీ మనుల గురించి ఆలోచిస్తున్నాం కొంతమంది మరియలు శిలువ దగ్గర ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు వాళ్ళు రెండో విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను వారు వివేచనను కోల్పోయారు వివేచన అనేటువంటి నాణ్యాన్ని కోల్పోయినటువంటి స్త్రీలు చూడండి ఒకటి విలువైన ప్రాణం అనే నాణ్యాన్ని పోగొట్టుకున్నట్టు లోతు భార్య రెండవది వివేచనను పోగొట్టుకున్నారు ఏం వివేచనండి వాళ్ళకి వివేచన లేదా వివేకం లేదా అని మీరు అడుగుతారేమో మంచి ప్రశ్నే వీళ్ళ వివేచన రహితంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అంటే అలనాడు యేసు ప్రభువుల వారు తాను సులువ మరణం చెందుతాను అని చెప్పినప్పుడు పేతురు ప్రభు అది నీకు దూరమగునుగాక అది నీకు జరగకుండును గాక అన్నట్టుగా ఉన్నప్పుడు యేసు ప్రభు అతన్ని గద్దించాడు నీవు మనుషుల యొక్క సంగతులనే గ్రహిస్తున్నావు కానీ దేవుని సంగతులు గ్రహించడం లేదు మనస్కరించడం లేదు అని చెప్పి పేతురును గద్దించినట్టుగా లేకపోతే సాతానా నా వెనక్కి పొమ్ము లేదా గో బ్యాక్ గెట్ బిహైండ్ మీ అని చెప్పినటువంటి సందర్భాలు మనకు తెలుసు ఎందుకు చెప్తున్నాడు కదా అలా చెప్పడానికి ఒక ఉద్దేశం ఉంది అనగా తర్వాత ప్రభువా నువ్వెవరివో అనే దాని గురించి పేతురు స్పష్టంగా చెప్పాడు దానికి ముందు నీవు సజీవుడవైనా దేవుని కుమారుడవైన క్రీస్తువి అని చెప్పాడు అవును కరెక్టే వాస్తవమే పేతురు నా గురించి ప్రజలు రకరకాలుగా అనుకుంటున్నప్పుడు నువ్వు సరిగా నా గురించి ఒక మంచి అభిప్రాయానికి వచ్చావు మంచిదే ఆ మంచి అభిప్రాయానికి వచ్చావు ఆ మంచి అభిప్రాయానికి రావడానికి కారణం నీ సొంత జ్ఞానం కాదు నా పరలోకపు తండ్రి లేకపోతే నన్ను పంపిన తండ్రి దాన్ని నీకు బయలుపరిచాడు అని చెప్పాడు తండ్రి చేత ప్రత్యక్షత పొంది మాట్లాడినట్లుగా ఉన్నటువంటి పేతురు సడన్గా లేకపోతే అకస్మాత్తుగా లేకపోతే కొన్ని నిమిషాలు కొన్ని సెకండ్ల తర్వాత పూర్తి భిన్నంగా ఎందుకు మాట్లాడుతున్నాడు మొదట స్పిరిచువల్గా మాట్లాడిన పేతురు తర్వాత సెక్యులర్గానో లేకపోతే కార్నల్గా మాట్లాడడానికి కారణం ఏంటి ఒక మనిషి ఒక గడియలోనే వేరు వేరు విధాలుగా ఇలా మాట్లాడడానికి కారణం ఏంటి చాలాసార్లు మనం కూడా అంతే ఒకసారి స్పిరిచువల్గా మాట్లాడుతాం మరొకసారి లౌకికంగా సెక్యులర్గా మాట్లాడతాం ఆదివారం స్పిరిచువల్గా మాట్లాడతాం సోమవారం నుంచి శనివారం దాకా మనం సెక్యులర్గా మాట్లాడతాం లేకపోతే ప్రార్థనలో ఉన్నప్పుడు మనం స్పిరిచువల్గా మాట్లాడతాం ఆత్మీయంగా మాట్లాడతాం లేకపోతే ప్రార్థన విడిచి బయటకు వచ్చిన తర్వాత లౌకికంగా మాట్లాడతాం మనలో కూడా ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టుగా ఉన్నారు అనగా ప్రాచీన పురుషులు లేకపోతే నవీన పురుషుడు అని రాసిన పత్రిక ఆరో వచ్చాయంలో ఉంది వాటికి వెళ్ళలేదు మనం ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం నాణ్యం పోగొట్టుకున్నటువంటి అనుభవంలో ఉన్నటువంటి కొందరు స్త్రీలు వారు వివేచనను కోల్పోయారు అని మీకు గుర్తు చేస్తున్నాను ఏం వివేచన కోల్పోయారంటే వాక్యానుసారమైన వివేచనను ఏసు తను చెప్తూనే ఉన్నాడు ఎరుసలేముకెళ్ళినప్పుడల్లా ఆయన చెప్తూనే ఉన్నాడు చెబుతూనే ఉన్నాడు అని చెప్పడం కన్నా ప్రవచిస్తూనే ఉన్నాడు వెనవర్ హీ టు జెరూసలేం జరూసలేం వెళ్ళినప్పుడల్లా ఆయన ప్రవచిస్తూనే ఉన్నాడు ఆయన మాట్లాడాడు కాదు ప్రవచిస్తున్నాడు అంటే ఆత్మలో తనకు బయలుపరచబడింది అనగా తన తండ్రి తనకు బయలుపరచింది తన శిష్యులకు తెలియజేస్తున్నాడు ముందుగా చెప్తున్నాడు నేను నేను మీకు ఈ సంగతులు ముందుగా తెలియజేస్తున్నాను అని చెప్పాడు ప్రభు ముందుగా అడ్వాన్స్గా తెలియజేస్తున్నాడు నేనే ఆయన్నని మీరు తెలుసుకున్నట్లు లేకపోతే మీరు నమ్మునట్లు మీ సంతోషం పరిపూర్ణమైనట్టు ఇలా వేరు వేరు కారణాలు చెప్పాడు వాళ్ళని ముందుగా ప్రిపేర్ చేస్తున్నాడు తన పునరుత్నం కోసం తన మరణం కోసం తన మరణం కోసము మరియు తన పునరుత్నం కోసం వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నాడు ఏసు వారిని అలా ప్రిపేర్ చేసినప్పటికీ కూడా వారు అలాగా ప్రిపేర్ కాలేకపోయారు దయచేసి గమనించాల్సిన విషయం ఏసుతో ఉన్నారు వాళ్ళకు ఒక బెస్ట్ ప్రసంగికుడు బెస్ట్ పరిశుద్ధుడు బెస్ట్ బోధకుడు బెస్ట్ ఉపాధ్యాయుడు లేకపోతే అధ్యాపకుడు ఉన్నాడు కానీ వాళ్ళు బెస్ట్గా ప్రవర్తించలేదు లీస్ట్గా ప్రవర్తించారు విచారకరమైన విషయం ఈ రోజుల్లో కూడా మంచి సంఘాలు కలుగుతున్నారు మంచి సంఘ కాపరిని కలిగి ఉన్నారు కానీ విశ్వాసులు మంచిగా ప్రవర్తించకపోవడం అనేది విచారకరమైన విషయం రెండో విషయము వివేచనను కోల్పోయిన స్త్రీలు ఏడవద్దు అని చెప్పినప్పటికి కూడా ఏడుస్తున్నారు అనవసరమైన దుఃఖం వ్యర్థమైన దుఃఖం మొసలి కన్నీరు కారుస్తున్నారు అయ్యో ఏసుతో తమకున్నటువంటి భౌతికమైన బాంధవ్యం దృష్ట్యా ఏడుస్తున్నారు వాళ్ళలాగా ఒక యోధుడు వాళ్ళ బంధువు లేదా వాళ్ళ బోధకుడు ఇవన్నీ వాస్తవాలే కానీ అదే సమయంలో ఆయన దేవుని కుమారుడు ఆయన ప్రత్యేకంగా ఈ లోకానికి వచ్చి చనిపోవడానికే వచ్చాడు సెలువేయబడ్డానికే వచ్చాడు వచ్చి సమాధి చేయబడాలి శ్రమలు అనుభవించాలి ఈ సంగతులన్నీ మెస్సియాను గూర్చినటువంటి ప్రవచనాలను మర్చిపోయిన ప్రజలు ధర్మశాస్త్రాన్ని మరిచిపోయిన ప్రజలు యషియా జకరియా లేకపోతే పాత నిబంధన భక్తులు యేసు ప్రభుని గురించి ఏవైతే చెప్పారో వాటన్నిటిని గురించి మరిచిపోయినటువంటి ప్రజలు యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత కూడా వీటన్నిటిని ఎవరు గుర్తు చేసుకోలేదు అది విచారకరమైన విషయం వివేచన కోల్పోయినటువంటి క్రైస్తవులు వివేచన కోల్పోయిన ఆత్మీయులు ఈ రోజుల్లో కూడా వివేచన కోల్పోయిన అనేక మంది ఆత్మీయులు మనం చూస్తున్నాం దేవుని స్తోత్రం అలే రెండో విషయం మనం ఆలోచించిన విషయం వివేచనను కోల్పోయినటువంటి స్త్రీలు లేకపోతే వివేచన అనే నాణ్యాన్ని కోల్పోయినటువంటి స్త్రీలు మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను లూకాస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో మనం గమనించినట్టయితే ఒకటి ఒకట వచనము లేదంటే పదవ వచనం కూడా మనకు చదివితే అక్కడ కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి లూకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఒకటో వచనము మరియు పదవ వచనం ఇక్కడ మనం గమనిస్తే విశ్రాంతి దినము గడిచిపోయిన పెట్టమట అనగా శనివారం గడిచిపోయిన తర్వాత అనగా ఆదివారము తెల్లవారుజామున వారములో మొదటి దినమున ఆ స్త్రీలు ఇంకా చీకటి ఉండగానే ఇంకా తెల్లవారక ముందే ఇంకా సూర్యుడు ఉదయించక ముందే ఒక మరో శుభోదయం కలగడానికి ముందే అరుణోదయానికి ముందే లేదా ఉషోదయానికి ముందే అక్కడ జరుగుతున్న విషయం ఒక స్త్రీ తాను ఆ సమాధిలోకి లేదా సమాధుల తోటలోకి ఆ దొడ్డిలోకి ప్రవేశించింది ప్రవేశించింది ఏసు కొరకు ఏసు భౌతిక దేహం కొరకు అన్వేషణ చేయడం ఆరంభించింది గత మూడు రోజులుగా లేదా ఆమె జీవితంలో మనం ఆలోచిస్తే ఆమె విశ్రాంతి దినాన్ని ఆచరించింది కానీ విశ్రాంతిని ఏమాత్రం అనుభవించలేదు నెమ్మది లేదు విశ్రాంతి రెస్ట్లెస్గా ఉంది లూకాసు వార్త ఇరవై నాలుగు అధ్యాయంలో మీరు తర్వాత వచ్చిన వాళ్ళు మనం గమనిస్తే ఎంఐయు దారికి వెళ్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల గురించి మనం చూస్తాం ఇద్దరు వ్యక్తుల గురించి మనం చూస్తున్నాం వారులు వారు ఇద్దరు ఎలా ఉన్నారంటే దుఃఖముక్కులుగా ఉన్నారు ఏడుపు మొక్కలతో ఉన్నారు విచార వదనాలతో వాళ్ళు ఉన్నారు అయ్యో ఏసు అనే వ్యక్తి ఉన్నాడండి ఆయన చనిపోయాడు మూడో వ్యక్తి వాళ్ళ మధ్యలోకి వచ్చినప్పుడు ఏం బాబు నీకు ఇవి తెలియదా అన్నట్లుగా ఆయన ప్రశ్నించారు ఊరంతా టాక్ ఆఫ్ ది టౌన్ అదే కదా ఏసు అనేటువంటి ఆయన ఎంతోమంది ప్రవక్తలను చంపారు కానీ ఏసు అనే ప్రవక్తని చంపినప్పుడు అది మరి పెద్ద టాక్గా మారింది పట్టణమంతా దేని గురించి మాట్లాడుకుంటున్నారు ఒక నిరపరాధిని ఒక నిర్దోషిని ఒక నీతిమంతుని చంపారు అని పట్టణము ఇంచుమించు పశ్చాత్తాప ధోరణిలో ఉన్నట్టుగా కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు మూడో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం విశ్రాంతి అనేటువంటి నాణ్యాన్ని పోగొట్టుకున్నటువంటి స్త్రీలు ఒకటి లోతుబారిని గురించి మనం ఆలోచిస్తే విలువైన ప్రాణం అనేటువంటి నాణ్యాన్ని పోగొట్టుకునే స్త్రీ ఆమా లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయంలో మనం గమనిస్తే వివేచన నాణ్యాన్ని కోల్పోయినటువంటి పోగొట్టుకున్నటువంటి స్త్రీలు కొంతమంది ఇక్కడ ఒక స్త్రీనే కనిపిస్తుంది మిగతా మార్కులో లేకపోతే మత్తయిలో లేతే ఒక ఇద్దరుగా ముగ్గురుగా అలా కనిపిస్తున్నారు ఎంతమంది సమాధి దగ్గర ఎంతమంది స్త్రీలు అనేది ఇప్పుడు మన ప్రాముఖ్యమైన విషయం కాదు మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయం ఏంటంటే విశ్రాంతిని కోల్పోయినటువంటి విశ్రాంతి అనే నాణ్యాన్ని కోల్పోయినటువంటి స్త్రీ చాలాసార్లు విశ్రాంతిని కోల్పోయిన అనుభవంలో ఉన్నాం విశ్రాంతి దినాలు చేస్తున్నారు కానీ విశ్రాంతి లేదు మత్తై స్వార్త పదకొండవ అధ్యాయంలో విశ్రాంతి కొరకైన పిలుపుని వేసి ఇచ్చాడు మతైసు వార్త పన్నెండవ అధ్యాయంలో విశ్రాంతి దినాన్ని గురించినటువంటి వివాదం ఏర్పడింది చూడండి యేసు ప్రభు విశ్రాంతి అనే అనుభవం గురించి మాట్లాడుతున్నాడు యూదులు విశ్రాంతి అనే దినం గురించి మాట్లాడుతున్నాడు దినం ముఖ్యం కాదు అనుభవం ముఖ్యం అనుభవం వ్యక్తిగతమైనది దినము సామూహికమైనది కావచ్చు దినము అనేది వ్యవస్థ పెట్టింది పూర్వీకులు పెట్టింది సాంప్రదాయంతో కూడుకున్నది కానీ ఏసు ఇచ్చేది దినం కాదు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులనా నా దగ్గరకు రండి నేను మీకు విశ్రాంతి దినమును అనుగ్రహిస్తానని కాదు విశ్రాంతిని ఇస్తాను సబాత్ని ఇస్తాను రెస్ట్ ఐ విల్ గివ్ యూ రెస్ట్ ఐ విల్ గివ్ యూ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ రెస్ట్ ద ఎంజాయ్మెంట్ ఆఫ్ ద రెస్ట్ మరి విశ్రాంతి యొక్క ఆస్వాదనను విశ్రాంతి యొక్క ఆనందాన్ని నేను ఇస్తానని చెప్తున్నాడు విశ్రాంతి దినం కాదు విశ్రాంతి దినాలు వాళ్ళకి బోర్డు ఉన్నాయి మహావిశ్రాంతి దినమని లేకపోతే విశ్రాంతి దినాలతో పాటు ఇతర విశ్రాంతి దినాలు కూడా ఉన్నాయి వాళ్ళకి కానీ వాళ్లకు లేనిది ఏమాత్రం విశ్రాంతి ఈరోజులో కూడా ఎన్నో పండగలు ఆచారాలు చేస్తూ వాటి అర్థాలు గ్రహించక ఆత్మీయ భావాలు గ్రహించక యేసు మనలో జన్మించక లేకపోతే యేసు యొక్క సిలువ మరణానుభవంలో మనం పాలివారం కాక ఇలా ఉండడం విచారకరమైన విషయం మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయం ఆ స్త్రీలు కొంతమంది స్త్రీలు లేకపోతే మగ్గలేని మరీ అనుకుందాం ఆ స్త్రీ విశ్రాంతి అనేటువంటి నాణ్యాన్ని విశ్రాంతి అనే అనుభవాన్ని లేకపోతే ఆ నాణ్యాన్ని పోగొట్టుకున్న వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాం మూడు రోజులుగా ఏమవుతుందో తెలియని పరిస్థితి నాలుగో రోజు ఏం జరగబోతుందో ఐదో రోజు ఏం జరగబోతుందో ఈ ప్రభు తిరిగి లేస్తాడో లేదో మరి లేచే పాసిబిలిటీ ఏమైనా ఉందా సుగంధ ద్రవ్యాలని తీసుకుపోతున్నాను తీసుకొని అంతవరకే కానీ ఆయన లేయడంతో లేవకపోవడంతో నాకు అనవసరం యేసు లేవడము అనేటువంటి ప్రవచనాలు కొన్ని గుర్తు చేసుకున్నప్పటికీ ఏమాత్రం చదివినప్పటికీ ధ్యానించినప్పటికీ కూడా ఒకవేళ దానికి ముందు రోజు ఇలా అనుకుంటున్నాను నేను వాళ్ళ విశ్రాంతి దినములో పదహారో కీర్తన కూడా ఒకవేళ చదివింటారేమో చదివారని లేదు నేను చదివింటారేమో అక్కడ రాయబడిన ఒక మాట నీ పరిశుద్ధుని నువ్వు కుళ్ళు పట్టనీవు అనే కీర్తన కూడా చదివి ఉండొచ్చు వాళ్ళ ఆరాధనలో భాగంగా ఎవరు ఈ పరిశుద్ధుడు పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయకపోవడం ఏంటి ఇది మెస్సియాని గురించి కదా అనగా మా ప్రభువు మా మధ్యలో సంచరించినట్టు మెస్సియాగా ఎంచబడినటువంటి మెస్సియాగా చెప్పబడినటువంటి ఏసు తిరిగి అనమాట ఆయన కుళ్ళు పట్టడు కదా మీ సుగంధ ద్రవ్యాల వలన కాదు స్త్రీల యొక్క సుగంధ ద్రవ్యాల వలన కాదు ఆయన తన వాక్యాన్ని బట్టి కబు యొక్క శక్తిని బట్టి పంపిన వాని యొక్క శక్తిని బట్టి ఆయన కుళ్ళిపోనీయకుండా లేకపోతే కుళ్ళిపోలేదు కుళ్ళిపోలేదు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన అవుతాడు పునరుత్వానుడు అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అని దాని అర్థం నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను దేవుని బెడ్లారా మనం ఆలోచిస్తున్న విషయాలు మూడు విషయాలు ఒక స్త్రీ నాణ్యం పోగొట్టుకుందని లూకాసు వార్త పదిహేను వచ్చి ఆయన ఎనిమిదో తొమ్మిది వచ్చినాల్లో చదువుకున్నాం ఈ రోజుల్లో కూడా ఆత్మ సంబంధమైన నాణ్యాలు పోగొట్టుకున్న వారిగా ఉన్నట్టయితే ప్రభు దగ్గరికి రండి మీరు పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందుకోవడానికి ప్రయత్నం చేసింది లోతు భార్యలాగా విలువైన ప్రాణం అనే నాణ్యాన్ని పోగొట్టుకున్నారా కొంతమంది స్త్రీలలాగా సిలువ దగ్గర ఉన్న స్త్రీలలాగా వివేచన నాణ్యాన్ని పోగొట్టుకున్నారా లేదా మగ్ధలేని మరీలాగా విశ్రాంతి అనే నాణ్యాన్ని పోగొట్టుకున్నారా అలా పోగొట్టుకున్నట్లయితే ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే నువ్వు పోగొట్టుకున్న దాన్ని పొందుకునేటట్లు చేయడానికి ప్రభు సమర్థుడు అనేటువంటి సంగతి మనం మర్చిపోకూడదు ఏమో విశ్రాంతి అనే నాణ్యాన్ని పోగొట్టుకుందని చెప్పడానికి ఒక చిన్న మాట కూడా చెప్తాను అక్కడ సంచరిస్తున్నటువంటి తోటలో తిరుగుతున్నటువంటి ఏసులు చూచి తోటవాలి అనుకుందట అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని మాట్లాడినప్పటికీ కూడా గుర్తించలేదు గుర్తించలేని విధంగా ఆమె ఆత్మీయ నేత్రాలు మూయబడి ఉన్నాయి ఆత్మీయ చెవులు మూయబడినట్లుగా ఉన్నాయి అది ఆ పరిస్థితి విశ్రాంతి లేదు కాబట్టి ఆ పరిస్థితి అలాగే ఉంది కాటి సమయంలో నా మాటలు వింటున్న దేవుని బిడ్డలారా మీరు కూడా ఎట్టి నాణ్యాన్ని పోగొట్టుకున్నారు విలువైన ప్రాణం లోతు భార్యలాగా లేకపోతే ఆ స్త్రీలలాగా మగ్ధలేని మరిలాగా విలువైనటువంటి నాణ్యాలు పోగొట్టుకున్నటువంటి విలువైన ప్రాణాన్ని పోగొట్టుకున్నటువంటి లేదు అంటే వివేచనను కోల్పోయినటువంటి పోగొట్టుకున్నటువంటి లేదు విశ్రాంతిని పోగొట్టుకున్నటువంటి ఆ మగ్దలేని మరిలాగా ఉన్నారేమో దయచేసి మీరు ఎక్కడున్నా కానీ మీరు తలలు ఉంచి ప్రార్థనలో ఏకీభంచాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం ఏదో వాక్యం చెప్పడం ఏదో మేము చెప్పడం మీరు వినడం ఏదో తప్పదుగా ఏదో త్వరగా వినేశాం అని ఫార్మాలిటీగా వెళ్ళడం కాదు వాక్యమైన నీవు వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం తీసుకోవాలి ఒకవేళ నీ అంతటి నీవు నీ సొంత శక్తితో భక్తి చేత వాక్యానుసారంగా జీవించలేవు ఈ సమయంలో ప్రభువున ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు నాకు సహాయం చేయి విన్న మాటల ప్రకారం నేను పోగొట్టుకున్న వాటిని దీపం వెలిగించి వాక్యపు వెలుగులో వాటిని నేను తిరిగి సంపాదించుకునే కృపను నాకు అనుగ్రహించు లాడ్ రిస్టోర్ మై కాయిన్స్ రిస్టోర్ మై లాస్ట్ కాయిన్స్ అని ప్రభు దగ్గరికి వచ్చి మీరు ప్రార్థించినట్లయితే మీరు ఎక్కడున్నా కానీ ఏ వయసు వారైనా సరే ఏ ప్రాంతపు వారైనా సరే మీరు మోకరించి మీరున్న చోట పశ్చాత్తాపంతో ఆ స్త్రీ ఎంతో జాగ్రత్తగా వెదికినట్లుగా ఆత్మలో జాగ్రత్తగా వెదికినట్లయితే మీరు పోగొట్టుకున్నటువంటి ఆత్మీయ అనుభవాలని ఆ లాంటి నాణ్యాల్ని మీరు తిరిగి సంపాదించుకోగలరు మీ సంతోషము రెట్టింపు అవుతుంది మీ జాయ్ డబుల్ అవుతుంది అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇప్పుడు దుఃఖము మీకు వచ్చిండొచ్చు దుఃఖానికి బదులుగా మీ సంతోషము రెండు రెట్లు అధికంగా అవుతుంది అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నారు దయచేసి దూసుకోండి ప్రార్థనలో ఏకీ చిన్న ప్రార్థన చేస్తాను నాతో కలిసి ప్రార్థనలో ఏకీంచాల్సిందిగా కోరుతున్నాం పరిశుద్రమైన మా దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనాలు లోతు భార్యలాగానైనా విలువైన ప్రాణము అనేటువంటి నాణ్యాన్ని పోగొట్టుకొని అంతేకాకుండా నాయన సిలువ దగ్గర ఉన్నటువంటి కొంతమంది స్త్రీలలాగా వివేచన నాణ్యాన్ని పోగొట్టుకొని అంతేకాకుండా మగ్ధనే మరిలాగా విశ్రాంతి అనే నాణ్యాన్ని పోగొట్టుకొని మేమున్నాం మమ్మల్ని మీరు మమ్మల్ని క్షమించండి ఈ సమయంలో మీ సందానికి వస్తున్నాం మీ వాక్యపు వెలుగులో మేము పోగొట్టుకున్న వాటిని తిరిగి సంపాదించుకునే కృపను అనుగ్రహించమని ఏ సుక్రీస్తు నాములోనే ప్రార్థించడుగుతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుని స్తోత్రం మీ అందరికీ వందనాలు ప్రభుచితమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం ఈ ఆయన హెచ్చవలసినది కార్యక్రమం మీ స్నేహితులు మీ బంధుమిత్రాదులు చూసినట్లుగా వారిని ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాను నన్ను సంప్రదించాల్సిన వారు నా ఈమెయిల్ ఐడితో నాతో సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ అనేటువంటి ఇమెయిల్తో నాతో సంప్రదించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను దేవుని స్తోత్రం మీ అందరికీ వందనాలు